హాయ్ అండి, అందరికీ నమస్తే. దరిద్రం దరచేరకూడదు అంటే ఏమేమి పనులు చేయాలో, ఏమి చేయకూడదో తెలుసుకుందాం. సహజంగా లక్ష్మీదేవి శుభ్రంగా ఉన్న చోటు నివసిస్తుంది అంటారు. ఇల్లు శుభ్రంగా, మనసు పరిశుభ్రంగా ఉండాలి. ముఖ్యంగా స్త్రీలు అసలు ఇంట్లో రోదించకూడదు. వంటగది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. ఎంగిలి గిన్నెలు, కంచాలు వంటివి రాత్రిపూట అలానే వదిలివేయకూడదు. ఇంట్లో ఎక్కువసేపు నిద్రపోవడం, ముఖ్యంగా సంధ్యవేళ నిద్రపోవడం లాంటివి చేయకూడదు. అంతేకాదు, నిత్య దీపారాధన చేయాలి. తాబేలు ప్రతిమని ఒక చిన్న ప్లేట్లో నీరు పోసి ఈశాన్య భాగాన పెట్టడం, తామరవత్తులతో దీపారాధన చేయడం ద్వారా దరిద్రం మన దరి చేరదు. తామరవత్తులతో ఆరు బయట గుమ్మానికి ఇరువైపులా దీపారాధన చేయడం మంచిది. తామరవత్తులు చేసే విధానం: సన్నని వత్తులు 13 తీసుకొని వాటిని పేని ఒకే వత్తిలాగా చేసుకోవాలి. ఇలా 8 వత్తులు చేయాలి. ఇప్పుడు ఒక్కో వత్తిని తీసుకొని 2 చివర్లు కలపాలి. 0 ఆకారం వస్తుంది. మిగిలిన 7 వత్తులను కూడా అలాగే చేయాలి. ఇలా చేసిన వత్తులన్నీ మొత్తం చివర్లు కలిపి ఉంచాలి. ఇప్పుడు ఇది ఒక తామర వత్తి అవుతుంది. ఇలా 2 చేసుకుని 2 ప్రమిదలలో ఉంచి దీపారాధన చేయాలి. ఇలా చేస్తే దారిద్ర్యం మన దరిచేరదు అని మన పెద్దలు చెబుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరి